జరిగినప్పుడు నిజంగా 139 మంది నిజంగా ఈ ఘటనకు పాల్పడ్డారా? నంబర్ వన్. ఒకవేళ పాల్పడకపోతే ఈమెను కొన్ని ఘటనలు జరిగిన దాన్ని ఆధారం చేసుకొని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసి దాని కోణంలో ఇతరులను బెదిరించడానికి ఇదేమన్నా ఉపయోగించుకోవడానికి ఇంకేమన్నా ప్రయత్నం చేశారా? అది రెండో విషయం. సత్యంలో కొంత ఉంటూ ఉండవచ్చు, కొన్ని అసత్యాలు కూడా ఇంట్లో ఉండకూడవచ్చు. సత్యం అనే దాన్ని మనం దాన్ని తీసిపారేమో కానీ అసత్యాలను మాత్రం సత్యం చేయకూడదు కదా. దీనివల్ల ఎవరు క్షోభపడకూడదు కదా, దీనివల్ల ఎవరు ఇబ్బంది అరెస్ట్ కాకూడదు కదా, దీనివల్ల ఎవరు జైలుకి వెళ్ళకూడదు కదా, అది ఎవరైనా కూడా అని చెప్పి నేను అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో నేను అమ్మాయికి ముందు పోయినప్పుడు నేను చెప్పాను, అమ్మా నువ్వు బాధితురాలివి, నిజంగా నీ మీద అట్లాంటి దారుణానికి ఒడిగట్టబడ్డ వాళ్ళు 5 ఉన్నా, 10 ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎన్ని సందర్భాల్లో ఉన్నా కూడా, ఎన్ని సందర్భాలు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ మీద నువ్వు ఖచ్చితంగా నిర్దిష్టమైన అభిప్రాయం నువ్వు చెప్పు. కానీ తల్లి, నీ వల్ల మన దళిత గిరిజన సంఘాల వల్ల ఒక అమాయకులు బలైండ్రు, లేదా అమాయకులు వాళ్ళు జైలుకి వెళ్ళిండ్రు అనే మాట నువ్వు రాకుండా చూడాలి. నీకు తండ్రి సమానుణ్ణి, నీకు పెద్ద అన్న లాంటి వాణ్ణి నా మీద ప్రమాణం చేసి చెప్పు. నీకు తండ్రి సమానుణ్ణి, నీకు పెద్ద అన్న లాంటి వాణ్ణి నన్ను ప్రమాణం చేయి. నువ్వు సత్యాన్ని దాయకు, అదే సమయంలో ఎవరి మీద అనవసరమైన నిందలు మోపకు. దయచేసి తల్లి, ఈ ఒక్క విషయాన్ని గ్రహించి నువ్వు నాతో డిస్కషన్లో పాల్గొనని చెప్పి నేను 2.5 గంటలు డిస్కషన్లో పాల్గొన్నా. నేను ఆ డిస్కషన్లో పోలీసులు కేసును పర్యవేక్షించడానికి పరిశీలించడానికి ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ చేస్తారో నేను దానికంటే 4-5 రకాలుగా అదనం చేశాను. నేను నాకు ఆన్సర్ కోసం, నిజాయితీగా ఆన్సర్ రావాలి, అది వాస్తవమని చెప్పి అంగీకరించడం కోసం అమ్మాయిని 2.5 గంటల్లో నేను ఒక రకం చెప్పాలంటే వేధించినట్టుగానే నేను ప్రశ్నలు వేశాను. నేను చివరికి ఆ వేధింపులు తట్టుకోలేక వల్ల ఏడ్చిన సందర్భాలు ఒక 4-5 సార్లు ఉన్నాయి. అంటే నిన్ను ఏడ్పేయడానికి కాదు తల్లి, నేను ఏడ్పేయడానికి కాదు తల్లి, నీ నుండి సత్యం వస్తేనే నేను సత్యం సాటాల్సి వస్తుంది, దానివల్ల నేను గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది తల్లి అంటే అప్పుడు అమ్మాయి చెప్పింది. ఇక నంబర్ వన్, ఇందులో పెళ్లి అయిన కాలం నుంచి ఇప్పటి వరకు ఒక 4-5 ఘటనల రూపాలు పెళ్లి అయిన కాలం నుంచి ఇప్పటి వరకు 4-5 ఘటనల రూపాలు చెప్పిండ్రు. ఆ ఘటనలో పాల్గొన్న వాళ్ళని చూస్తే వాళ్ళు కొంత మానవ మృగాలు ఉంటారు, కానీ వాళ్ళు కులం మతం అనేది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఎస్సీలు ఉన్నారు, అందులో ఎస్టీలు ఉన్నారు, అందులో బీసీలు ఉన్నారు, నాకు మైనార్టీ పేరు ఎక్కడైనా పర్లేదు, కానీ ఓసీలు కూడా ఉన్నారు. ఒక మైనార్టీ, ఓకే మైనార్టీ ఒకరు ఉన్నారు ఇక్కడ. అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆమెను అప్పుడప్పుడు ఈ రకమైన వేధింపులకు, ఈ రకమైన ఘటనలకు పాల్పడ్డారనే విషయం స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఇందులో 139 మందిలో ఈ సామాజిక వర్గాలుగా సమూహాలు ఇన్ని ఉంటూ ఉండవచ్చు, కానీ ఈ 139 మంది అనేది ఖాయం కాదు అనే విషయం కూడా రుజువు అవుతుంది. ఇందులో 139 మంది మాత్రం లేరనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. నాకు ఇందులో ఆమె చెప్పింది, నేను కనుక్కున్నది, నిర్దిష్టమైన అభిప్రాయం ఏంటంటే ఇందులో ఒక 30%, ఇందులో మినిమం 30%, దాదాపు 15 ఆమె పైన ఆమె పెట్టిన ఏ కేసు అయితే ఉన్నదో అత్యాచారం అనే కేసుకు వర్తింపజేసే విధంగా ఒక 30% మినిమం అందులో ఉన్నారనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇకపోతే అత్యాచారానికి సంబంధించిన విషయంలో ఒక 30% కోణం ఉంటే మిగిలిన కొంత పర్సంటేజీ డైరెక్ట్ అత్యాచారాన్ని ఒడిగట్టలేకపోయినా మానసికంగా శారీరకంగా కొంత ఆమె పట్ల కొంత ఇబ్బంది పెట్టినట్టుగా, మానసికంగా శారీరకంగా ఆమె పట్ల కొంత ఇబ్బంది పెట్టినట్టుగా కొన్ని రకాలుగా ఉన్నదనేసి కూడా నిర్దేశించుకుంటున్నాను నేను. అంటే డైరెక్ట్ అత్యాచారాన్ని ఒడిగట్టబడ్డ వాళ్ళు ఒక 30% ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ మిగతా విషయాన్ని తర్వాత అమ్మాయి మాట్లాడుతుంది. రెండో కోణం ఏంటంటే ఒక కొంత పర్సంటేజ్ ఆమెను డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వేధించే ప్రయత్నాలు, లేదా డైరెక్ట్గా కూడా వేధించే ప్రయత్నాలు కొన్ని జరిగినాయనేసి కూడా రుజువుతుంది. అంటే అత్యాచారం ఒడిగట్టకుండానే అమ్మాయిని మానసికంగా కొంత ఇబ్బంది పెట్టినట్టుగా, బ్లాక్ మెయిల్ చేయడానికి కొంత ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా రుజువుతుంది. అది వేధింపుల కింద వస్తుంది. ఇక మూడోది, ఇందులో దాదాపు 60%కి పైగా, దాదాపు 40%కి పైగా ఇందులో అసలు కేసుకు అమ్మాయికి సంబంధం లేదు, కానీ దాదాపు 40% పైగా ఉన్నదనేసి కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతుంది. ఇందులో నేను గమనించింది ఏంటంటే ఈ మూడు కోణాలు,
నంబర్ వన్, అత్యాచారం పాల్పడ్డ వాళ్ళకి 15లో దాదాపు 1%, మానసికంగా బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో వేధించటోళ్ళు 1%. అసలు అత్యాచారాలకు వేధింపులకు సంబంధం లేని కేసులు ఉరకబడ్డ వాళ్ళు ఈ పర్సంటేజ్ ఉన్నదనేసి కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో మీకు చెప్పదలసింది ఏంటంటే, వాస్తవానికి అమ్మాయి చిన్న వయసులోనే ముందు బ్లాక్ మెయిల్ గురవుతూ, అమ్మాయి అత్యాచారానికి పాల్పడడానికి దారితీసింది, అమ్మాయిని అత్యాచారం చేసుకోవడానికి వాళ్ళ వాళ్లకు దారితీసింది. ఎప్పుడైతే అక్కడి నుంచి బయటపడడం కోసం జరిగిన ప్రయత్నం అంతా అమ్మాయి బయటపడకుండానే ఒకరికి ఇట్లా ఇబ్బంది పడే పరిస్థితి నెట్టబడ్డది. అందులో ఫస్ట్ అమ్మాయి జీవితం ఈ స్థాయిలో మలుపు తిరగడానికి, అమ్మాయి జీవితం ఈ స్థాయిలో నిజంగా సమాజం ముందు ఇట్లా రావడానికి ముందు కారణం మాత్రం ఆ ఎస్ఎఫ్ఐకి సంబంధించిన మీసాల సుమన్. అతను దళితుడు, మాలో మాదిగా ఎవరైనా కూడా, నేను అడిగాను రాత్రి మా దళితుడు అనేటప్పుడు మాలా మాదిగా అంటే ఎవరైనా కానీ, మీసాల సుమన్ ఎపిసోడ్ ఎప్పుడైతే అమ్మాయి జీవితంలో ఎంటర్ అయిందో, అంతకుముందు పెళ్ళైన సమయంలో కొన్ని వేధింపులు, కొన్ని రకాలుగా అత్యాచారాలు తెలిసిన వాళ్ళు ఇదంతా జరిగింది ఇంటికాడ. కానీ అమ్మాయి ఈ ఒక చదువుకునే రోజుల్లో ఎప్పుడైతే ఎస్ఎఫ్ఐ మీసాల సుమన్ పరిచయమై ఇదంతా జరిగిందో, అక్కడి నుంచి అమ్మాయి మొదలు చెప్పినట్టుగా ఏదైతే ఒక రూమ్లో అమ్మాయికి ఏదో తాగిపెట్టి రూమ్లో బట్టలు తీసి ఆమెను ఈ రకంగా చేసిన ప్రారంభించి మొదలుకుంటే అప్పుడు రికార్డ్ చేసుకొని ఆమెను అదుపులో పెట్టుకొని ఇవి నీకు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇక మేము చెప్పినట్టు వినాలనే పద్ధతిలోనే చిన్న వయసు, ఆ వయసులో ఏమి ప్రతిఘటించలేని ఏమి చేయలేని అందరించి బయటపడితే చాలు అనుకునే పద్ధతిలోనే ఈ బిడ్డ అక్కడి నుంచి ప్రయాణం అంతా జరిగి ఈ దశకు వచ్చింది. ఈ దశకు వచ్చిన తర్వాత ఇవన్నీ తెలిసిన ఇంకొక బ్లాక్ మెయిలర్ ఈ చివరి ఘట్టంలో ఎంటర్ అయింది అనే విషయం కూడా మనకు స్పష్టంగా రుజువుతుంది. ఆయనే డాలర్ శ్రీకర్ రెడ్డి. ఏం రెడ్డమ్మా? రాజా శ్రీకర్ రెడ్డి. రాజా శ్రీకర్ రెడ్డి అమ్మాయి మీద ఇప్పుడు ఏ 139 అంటున్నారో, 139లో దాదాపు ఒక 40% ఎవరు దానికి సంబంధం లేదు, కానీ 139లో 40% ఎవరికి అన్నా, 139లో ఎవరికి సంబంధం లేదు, కానీ ఈ 139 మందితో కేసులు పెట్టించి, 139 మంది మీద కేసులు పెట్టించి ఆ కేసుల ద్వారా వాళ్ళని వేధించే ప్రయత్నం చేసి ఆర్థిక లబ్ధి పొందడం కోసం ఆయన బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడమే కాకుండా అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకొని అమ్మాయి మీద కూడా చాలా సందర్భాల్లో అగత్యానికి పాల్పడ్డాడు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. ఇక్కడ మొదటి కారకుడు మీసాల సుమన్, 139 మందికి కేసు మీద కేసు పెట్టడానికి అసలు కారకుడు శ్రీకర్ రెడ్డి. శ్రీకర్ రెడ్డి కూడా అమ్మాయి మీద చాలా సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి అనేసి కూడా స్పష్టంగా రుజువుతుంది. ఆయనని కప్పిపుచ్చుకోవడానికి ఎదటోళ్ళ విషయం కొన్ని విషయాలు తెలుసు కాబట్టి ఫోటోల రూపంగా ఇతరత్ర రూపంగా బ్లాక్ మెయిల్ చేయడానికి రిజర్వ్ చేసుకున్నారు కాబట్టి దాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి మనం ఉపయోగించుకోవడానికి వాళ్ళని కేసు పెట్టేయడం కాకుండా డబ్బులు వసూలు చేయడానికి కూడా కొంత ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ దోషి మీసాల సుమన్, ఆయనను కనుక అరెస్ట్ చేయగలిగితే ఈమె జీవితంలో ప్రతి మలుపు ఖచ్చితంగా రికార్డుగా ఉండడానికి అవకాశం ఉన్నది. రెండోది, ఎవరైతే డాలర్ ఈ రెడ్డి ఏదైతున్నారో ఈ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయగలిగితే టోటల్ గా ఎపిసోడ్ అంతా ముందడానికి దారితీస్తుంది. ప్రారంభం మీసాల సుమన్, ఎందుకు వచ్చేటప్పటికీ రెడ్డి, మధ్యలో కొన్ని ఘటనలు జరగకపోయినా కేసులు వచ్చినాయి అనేసి కూడా స్పష్టంగా రుజువుతుంది. ఈ విషయంలో నేను ఇప్పుడు మేము కనుక బాధ్యత కరెక్ట్ చేయకపోతే మా మీద ఏమొస్తా చెప్పండి. ఓకే, ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఎస్సీ కేసులు పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెడతారా అనే పద్ధతిలో, అది తప్పుడు కేసులు అయితే ఇబ్బంది పెడతారా అనే పద్ధతిలో సమాజంలో మా సంఘాల గౌరవం దెబ్బతింటది, మా కులాల జాతుల గౌరవం దెబ్బతింటది. మేము ఆ పనికి రానియం, చట్టాన్ని కాపాడుకుంటాం, ఎవరిని కూడా అనవసరంగా ఇబ్బందులు పెట్టే పద్ధతులు లేకుండా కాపాడుకుంటాం అనే విషయం నేను సాక్ష్యం చెప్పేశాను. ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి మేము కనుక వాస్తవాలు తెలుసుకొని ముందుకు రాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఏమొచ్చేది నాకు తెలిసి. మేము విచారణ ఏదైతే చేశామో ఇప్పుడు 90% రేపు ఏ ఈ డిపార్ట్మెంట్ లో ఏ అధికారితో విచారణ చేసినా గిరే వస్తుంది, సిబిఐతో విచారణ చేసినా గిరే వస్తుంది, సిబిఐతో విచారణ చేసినా ఇంచుమించు ఒక 5-10% అటు ఇటు ఉంటుంది కానీ గిరే వస్తుంది. దీని వల్ల ఏమవుతుంది, మేము కనుక ఇన్వాల్వ్ కాకపోతే
ఇందులో కొంతమంది ప్రముఖుల పేర్లు వచ్చినాయి. ఇందులో కొంతమంది ప్రముఖుల పేర్లు వచ్చినాయి. ఉదాహరణకు సోదరుడు ఈ చిన్న టీవీ యాంకర్ ఎవరు, ఒక పది పని ఒక పేరు వచ్చింది. లేకపోతే కవిత గారి పిఏనో ఎవరో ఒక పేరు, సంతోష్ రావా, సంతోష్ రావు పేరు వచ్చింది. ఈ రెండు విషయాల మీద కూడా ఇంకా చాలా విషయాలు కూడా డిస్కస్ చేసినాం. మేము కనుక వాస్తవాలు తెలుసుకొని మేము ముందుకు రాకపోతే ఏం లేదంటే, ఒకవేళ ఈ ప్రదీప్ లేడనే విషయం తర్వాత పోలీసు వాళ్ళకి తెలిసినా, లేదా ఇంకోరు లేడనే విషయం తెలిసినా కూడా పోలీసు వాళ్ళే కావాలని తప్పించండి అనే పేరు కూడా వాళ్ళకు వచ్చే ప్రమాదమే ఉన్నది. అంటే రాజకీయ పరుగుబడి ఆర్థికంగా ఉన్న వాళ్ళ దగ్గర, కొంత సెలెక్టరీల దగ్గర వీళ్ళని కేసులు పెట్టుకోకుండా వీళ్ళు పోలీసు వాళ్ళు తప్పించండి అనే పేరు కూడా రావడానికి అవకాశం ఉండేది. దాన్ని కూడా మేము దాన్ని నివారించాలి. పోలీసు వాళ్ళు కావాలని కొంతమంది తప్పించినట్టు కాకుండా, అది ఎంఆర్ఎస్ లేదా మా దళిత గిరిజన సంఘాల మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే వాస్తవాలు వెలుగులో తీసుకురావాలనే పద్ధతిలోనే ఆ ప్రయత్నం కొనసాగిందనేసి కూడా మీరు మర్చిపోదు. ఈ విషయంలో మాకు తెలిసి ప్రదీప్కు దీనికి సంబంధమే లేదు. నేను చెప్పదలుచుకున్నది, ఏ బిడ్డ బాధపడద్దు, అతను ఏ కులం బిడ్డ ఏ మతం బిడ్డ అని కాదు. అనవసరమైన కేసులో ఇది పెట్టించింది మాత్రం, ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, అమ్మాయి మీద అత్యాచారం కూడా కట్టి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, నువ్వు కనుక నా మాటని పలానాలని పెట్టకపోతే నిన్ను కూడా ఇంకా చంపిస్తామనే పద్ధతిలో బెదిరించి నానా హింసలు కూడా పెట్టిన వాడు అతను అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే ఆయన బ్లాక్ మెయిల్కు ఆయన బెదిరింపులకు తలకి కొన్ని పెట్టింది అనేసి కూడా రుజువుతాను. ఆ పెట్టిన కేసులో సోదరుడు ఆ పిల్లోడు ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ప్రదీప్ కూడా ఇలా లేడు అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఇలా లేడు కానీ మన కవిత పిఏ ఎవరైతే ఉన్నారో అత్యాచారం ఓడిగట్టలేదు, కానీ నీ దగ్గర ఈ ఫోటోలని నాకు పంపుతావాలేదు అనే పద్ధతిలో కొంత ఆ ఫోటోలు డిమాండ్ చేసి కొంత బెదిరించే ప్రయత్నం మాత్రం ఆ కవిత గారి పిఏ మాత్రం కొంత బెదిరించినట్టుగా ఆ కేసులో ఉన్నాడనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను అందువల్ల నేను జరిగిన సంఘటన కాదా, అమ్మాయి మీద అత్యాచారం ఒడిగట్ట వాళ్ళు ఏ కులస్తులు ఏ మతస్తులను కాకుండా నిర్దిష్టంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో కొంత బెదిరింపులకు తలగా ఎవరైతే పాల్పడ్డారో, కొంత బ్లాక్మెయిల్ పాల్పడ్డారో సెక్షన్ కూడా పెట్టి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకురావాలి. మూడవది, ఎవరి మీదనైతే తప్పుడు కేసు అయితే వాళ్ళు పెట్టించారు, ఏదైతే డాలర్ ఆ రెడ్డి అది పెట్టించాడో ఖచ్చితంగా దీనికి డాలర్ రెడ్డి బాధ్యత వహించడం తప్పదు. అమాయకులను మాత్రం ఇందులో లేని వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఇందులో ఎవరిని అరెస్ట్ చేయకూడదని నేను సవినంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. డిమాండ్ చేయడంతో పాటు ఇక్కడ ఏదైతే ఇందులో కూడా ఇంతమంది ఉన్నారు కాబట్టి, నాకు తెలిసిందులో కొంత సినిమా నిర్మాతలు నిర్మాతలకు సంబంధించిన కొంతమంది వాళ్ళ కెమెరామెన్లు కూడా కొంత ఇలా ఇన్వాల్వ్ అయినరు, ఇది అత్యాచార ఘటనలో కొంత ఇన్వాల్వ్ అయినరు. మరి వాళ్ళకు కూడా కొంత పలుకుబడి ఉంటే ఆ పలుకుబడి తలగకుండా నేను చెప్పిన దాన్ని పరిణామం తీసుకొని జరిగిన అత్యాచార ఘటన ఒక కోణం, బెదిరింపుల కోణం, బ్లాక్మెయిల్ కోణం రెండో కోణం, అమాయకులను ఇందులో కేసు నుండి తప్పించడం అనేది మూడో కోణంగా మీరు చూడాలని నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ విషయంలో ఏ ఒక్కరిని తప్పించకుండా, ఏ ఒక్క అమాయకుని శిక్షించకుండా, నిందితులైతే ఏ ఒక్కరిని తప్పించకుండా, ఏ ఒక్క అమాయకుని శిక్షించకుండా ఉండడం కోసం నేనైతే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం మీద ఒక సోదరి శ్రీదేవి అనే ఒక సోదరి ఏసీపీ విచారణ చేస్తుంది. ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డల వైపు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నేను అదే సమయంలో మహంత అనే ఒక పెద్ద ఆఫీసర్ వెళ్తున్నారు, ఆయన నిజాయితీపడు సమర్థుడు అనే విషయం కూడా పేరు ఉన్నది, నేను గౌరవిస్తున్నాను. నేను ఈ ఇందులో నేను ఏమంత తప్పవుతలేను. అదే సమయంలో నేను ఇన్వాల్వ్ కాకపోతే ఈ కేసు నుంచి ప్రదీప్ తప్పకుండా ప్రదీప్ను తప్పించినా ఇంకోని తప్పించినా కూడా పోలీసులు కావాలనే పలుకుబడి ఉన్న తప్పించింది అనే పేరు కూడా రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి నేనే దాన్ని డిసైడ్ చేస్తున్నాం, వాళ్ళకి సంబంధం లేదనేసి కూడా మేము దృష్టి పెట్టుకొని ఈ మొత్తం సంఘటన మీద సిబిఐతో విచారణ జరిపిస్తే ఈ మేము లైఫ్ లో జరిగిన మొత్తం పరిణామం అంతా నిజంగా ఆ బిడ్డకు న్యాయం జరగడానికి అవకాశం లేదని కూడా గుర్తు చేస్తూ, మళ్ళీ ఆమెకు ప్రాణహాని ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ ఖచ్చితంగా పూర్తి స్థాయి భద్రత కూడా ఆమెకు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రెండోది, ఖచ్చితంగా అమాయకులను మాత్రం శిక్షించొద్దని, అదే సమయంలో నిందితులను మాత్రం వదిలిపెట్టద్దని చెప్పి ఈ పూర్తి వివరాలు రావాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నామని విషయం కూడా తెలుస్తున్నాను. నేను ధన్యవాదాలు. ఓకే, అమ్మాయికి మొత్తం కుటుంబానికి కూడా ఒక ప్రమాదం ఉందని అంటుంది కాబట్టి పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నేను మరి అవకృష్ణ ధన్యవాదాలు. మరి అన్న చివరి మాట చెప్పిన ప్రదీప్ ఇందులో లేదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆయన ఒక ప్రెస్మీట్ ఇచ్చిండు. ప్రెస్మీట్ లో చాలా మంది క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ సంబంధం లేని ఎందుకు వచ్చి ప్రెస్మీట్ కావాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ ప్రెస్మీట్ నేను మొత్తం చిన్నగా ఉన్నా,
అదే కృష్ణ గారు మా వినాయక సినిమా కృష్ణ గారు కూడా ప్రెస్మీట్ పెట్టండి మీరు మొత్తం మనం నిరూపించి చివరి వరకు విన్నాం. ఇన్నొక్క వాసాలు ఎవరికైనా కుటుంబం ఉండదు, అదే కనుక మాలాంటి ఫ్యామిలీ కూడా ఒకటితో బాధన కదన్న ఒక ఆలోచన వచ్చిన తర్వాత అమ్మాయి రాగానే ఫస్ట్ కూర్చోబెట్టి సంజయ్ యొక్క ముందు కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ చూడమ్మా ఏమైనా కానీ నిజం ఉంటారు కుల సంఘాలన్నీ కూడా మీ ఉండి ఉంటాయి. ఒక రాజశేఖర రెడ్డి ఒక బాలబాయ్ లాగా కుల సంఘాలన్నీ కూడా మీ వెనుక పంజాయమ్మా. కులము అంటే సభ్యులాడు ఇందులో గిరిజన సంఘాలు మహిళా సంఘాలు ఎంతో మీకు లక్షలాది మందికి ఆశ కల్పిస్తూ ఇంకెంతో ముందు పోయింది. మీ ఒక్కవారి విషయంలో ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా పేరు ఖరారు చేసుకోలేము, నిజం చెప్తేనే నేను ముందుకు వస్తానని చెప్పేసి కూర్చొని అమ్మాయికి నచ్చ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె చెప్పిన విషయాల్లో వాస్తవానికి ఈ డాలర్ డాలర్ చేసిన పిల్లలతో కొన్ని అబద్ధాలు చేశారు. ఈ మూడు నెలల్లో కొన్ని పేర్లు మొత్తం వారు చేసి ప్రదీప్ గాని కానీ కృష్ణ గాని కానీ అందులో చేసింది ఒక డాలర్ డాలర్ ఇప్పుడు ఇచ్చి పేర్ల కింద మేము సాగించాలంటే అమ్మాయి సాగిస్తే మేము సాగిస్తాం. మొదటిగా మీసాల సుమన్ కూడా ఉంటే అసలు అమ్మాయి లైఫ్కు ఇక్కడ వచ్చింది. ఈ డాలర్ డాలర్ కానీ పట్టుకుంటే మొత్తం బయటకు వస్తాను అని చెప్తూ ఇంకోటి ముఖ్యమైన ఏంటంటే ఈ డాలర్గా అంటారు పెద్ద సైకో ఆళ్ళకి ఇద్దరికి ఇప్పటికే అమ్మాయిలు పెళ్లి చేసుకోండి ఇదే చిత్రాలు మొత్తం మూడు చిత్రాలు చేసుకుని